వైసీపీ ప్రజాప్రతినిధులు పోలవరం చేరుకున్నారు. ప్రాజెక్టు పనుల్ని పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును టీడీపీ ఆదాయ వనరుగా మార్చుకుందని విమర్శిస్తున్న వైసీపీ పార్టీ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని ఆరోపించారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఈ స్థాయిలో పనులు జరిగితే నిర్దేశిత సమయానికి ప్రాజెక్టు పూర్తి కావడం అసాధ్యమన్నారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2019కి పోలవరం పూర్తి కాదన్నారు మేకపాటి. మరి ఇంకా ఇంత క్వాంటిటీ చేయాలి, నెలకు 100,000 కంటే ఎక్కువ చేయలేకుండా ఉన్నారు. 3,000 అంటున్నారు ఆప్టిమం, 3,000 క్యూబిక్ మీటర్ పర్ డే అంటే అది దాని ప్రకారం వేసుకుంటే కూడా 3,300 ఏదంటున్నారు ఆయన. 100,000 క్యూబిక్ మీటర్లు చేయొచ్చు నెలకి, ఇంకా 26,00,000 క్యూబిక్ మీటర్స్ మెయిన్ స్పిల్వే పోర్షన్లోనే 10,00,000 కాంక్రీట్, 10,00,000 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ చేయాలి. ఆ పోర్షన్లో స్పిల్ ఛానల్లో అది 16,00,000 ఉండాలి. ఇప్పటికి ఇంకా ఓ రాయల ఓ నాయన్ కూడా మొదలు పెట్టాలి. మరి 30,00,000 క్వాంటిటీస్ చేయాలి. ఇంకా రాకు ఎర్త్ ఇంకా 3 crores క్యూబిక్ మీటర్స్ చేయాలి. ఏమండి దానిలో 1.5 lakhs క్యూబిక్ మీటర్స్ ఎర్త్ ఉంది, రాక్ కూడా 1.5 crores క్యూబిక్ మీటర్స్. మరి ఎప్పుడు చేస్తారో ఏం పాడు, మరి ఎట్లా ఉందో. 18కి గ్రావిటీలో నిలుస్తామని చెప్తారు. లక్ష్మణ్ రావు గారు అడిపోయారు చూడండి. లక్ష్మణ్ రావు గారు మనం పోతారండి అడిగిపోతే మాకు చూపిద్దరు. ఇక్కడ చూసిన తర్వాత 2018 నాటికి గ్రావిటీలో నీళ్ళు ఇచ్చే అంత ధైర్యం చాలడం లేదు బాబు అంత మాట చెప్పేసి ధైర్యం. 2018కి ఈయన పూర్తి చేసి గ్రావిటీతో నీళ్ళు ఇస్తానని. ఎందుకంటే ఆ కాఫర్ డ్యామ్ కూడా దాని క్వాంటిటీస్ ఏంటండి, కాఫర్ డ్యామ్ క్వాంటిటీస్ నేను నోట్ చేసుకుంటా. కాఫర్ డ్యామ్ ఓ రాయి కూడా రాయాల, ఓ మని బెట్ల ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయాలి. పూర్తి చేస్తేనే ఇప్పుడు ఇంకా 6 నెలల లోపులో కదా మళ్ళీ జూన్లో మనకు వర్షాలు వస్తాయి, గోదావరి ఫ్లడ్స్ ఉంటాయి. మరి జూన్కి 6 మాసాల లోపల ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేసి వాటర్ని డైవర్ట్ చేసి అది మనకు రైట్ ఛానల్లో ఇవ్వాలి. ఆ రైట్ ఎప్పుడు ఇస్తారో ఏం పోవడం మరి మనకు తెలియదు లేదు. అంతా భ్రమ పెడుతున్నారు గొప్పగా అయిపోతుంది అయిపోతుంది అని. ఇక్కడ ఏదో మనకు అద్భుతాలు జరుగుతున్నట్టుగా, బాగా అభ్రిస్గా వర్క్ జరుగుతుంట, యుద్ధ ప్రాతి మీదకి జరుగుతున్నట్టుగా చూపించారు మాకు ప్రజలందరికీ కూడా. టీవీలో చూడమే కదా, మరి తీరా చూస్తే ఏమంత బ్రిస్క్ వర్క్ జరగడం లేదు. నేను చూస్తూ వచ్చాను, ఏమి అంత బ్రిస్క్ వర్క్ ఏం జరగడం లేదు. కేంద్రం కూడా సహకరించట్లేదు, ఇబ్బందులు ఉంటున్నాయి, వాటన్నింటినీ అధిగమిస్తాం. కొత్తగా వేగవంతం చేసేందుకు టెండర్లకు వెళ్ళినా కూడా మనం ఏం కోరేది బాబు, ఈ ప్రాజెక్టు పూర్తి కావాలనే ఈ రాష్ట్ర ప్రజలందరం కోరుకుంటున్నాం. మరి పూర్తి చేయండి, మీరు అద్భుతాలైన చేసి రాత్రింబగళ్ళు 24 గంటలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా పూర్తి చేసి ఈ ప్రాజెక్ట్ని చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది నిజంగా అన్నపూర్ణ అవుతుంది. మెట్ట ప్రాంతాలలో కూడా దీని కొరకు కాసుకొని ఉండరు. అన్ని ప్రాంతాల్లో రాయలసీమలో కానివ్వండి, కోస్తలాంధ్రలో మెట్ట ప్రాంతాల్లో అందరూ కూడా పోలవరం నీళ్లు వస్తాయి. లక్షల టీఎంసీ లక్షలు కాదు లక్షల ఎకరాలకు పారుదల, ఒక 1,000 టీఎంసీలు తీసుకుంటే 1,00,000 ఎకరాలకు పారుదల చేయొచ్చు. ఏది వరి ధాన్య వరి పంటకి అదే ఐడియా అయితే ఇంకా 2 కోట్లకు కూడా ఇవ్వచ్చు. 1.5 crores ఏకర్స్కి ఇవ్వచ్చు. ఆ విధంగా మనకు అంతకంటే పెద్ద పొలాలు కూడా లేవేమో. రాయలసీమ 4 జిల్లాలు కానీ, కోస్తలందరూ ఉన్నటువంటి 9 జిల్లాలు కానీ అన్నీ కూడా సస్యశ్యామలం చేయొచ్చు. అది చేయమనే మేము కోరేది, కానీ మాకు మాయమాటలు చెప్పి ఈ విధంగా చేయడం భావ్యం కాదు. ఇప్పుడు కేంద్రం మీద నెప్పవేయడం, ఎవరి మీద నెప్పవేయడం భావ్యం కాదని చెప్తున్నారు. ఒకటి లాస్ట్ 10 ఏళ్లలో అవని ప్రోగ్రెస్ మేము 3.5 ఏళ్లలో చూపించాము అనేది ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. లాస్ట్ 10 ఏళ్లలో కానీ కాదండి, కాలువలు తవ్వేవారు అప్పుడు మెయిన్గా. ఇప్పుడు డ్యామ్ది జరగాల్సి ఉంది, కాలువలది కాదు. ఇప్పుడు అనేది ఆయన 30th December 2015 మొదలెట్టారంటున్నారు, అయినా కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. 2 సంవత్సరాల్లో నీ క్వాంటిటీస్ చాలా తక్కువ పూర్తయినాయండి. మరి ఇప్పుడు ఆయన 6 మాసాల్లో పూర్తి చేసి మనకు గ్రావిటీతో నిల్లుస్తానని చెప్తున్నారు. ఎంతవరకు నిజమో మనం నమ్మడానికి శక్యంగా లేదు. అది విషయం. వైసీపీ సీనియర్ నేత ఎంపీ
చెప్తున్నటువంటి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే నీళ్ళు ఇచ్చి ఇవ్వడం అనేది అసాధ్యం. చెప్తున్నట్టు 6 నెలల్లోనో 9 నెలల్లోనో ఇక్కడ నుంచి నీళ్లు గ్రావిటీ ద్వారా ఇవ్వడం అనేది అసాధ్యం. ఇప్పటికీ 50% పని కూడా పూర్తిగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తామని, నీళ్లు ఇస్తామని ఏ ధైర్యంతో అధికార పక్షం చెబుతుందో మాకు అర్థం కావడం లేదని ఎంపీ మేకపాటి చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలు ప్రాజెక్టు సందర్శన కొనసాగుతూ ఉంది. దీనిపై ఓవరాల్గా వాళ్ళు ఒకసారి మళ్ళీ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇది ప్రస్తుతం ఆ పోలవరం దగ్గర ఉన్నటువంటి అఫిడేవిట్. ఎన్టీవీ టీం పోలవరం.